మా వాళ్ళందరూ తీసుకొచ్చి చూసేవన్నా, సినిమా చాలా బాగుంది భయ్య. దో 100 రూపాయలు, 100 రూపాయలకి న్యాయం జరుగుతుంది సినిమాకి. అందరు రండి పన్న. అన్నా ఏమిటిస్తాయో, అదే సర్ప్రైజులు మీద సర్ప్రైజులు. రే ఎవడు రేయడా రే, ఎందుకురా నాయన ఆడా ఏడిపించి నన్ను ఏడా ఏడిపిస్తారు? డైరెక్టర్ గారు ఏందండి, చివరికి నవ్వుదాం అనుకుంటామయ్యా, నవ్వుదాం, క్లాప్స్ కొట్టిపోతున్నావు, ఏడిపించేస్తున్నావు కదనా. అన్నా నెక్స్ట్ సినిమాలో అయినా నవ్విచ్చు, హీరోయిన్ నవ్విచ్చు, బాగా చూపించండి అన్న. అన్నా సినిమా రిచ్, సినిమా రిచ్గా ఉంది, రిచ్గా ఉంది సినిమా. నా సినిమాలో నచ్చకపోవడానికి ఏముందని అడిగినా, అన్న నచ్చింది నాను. ఎమోషన్ అబ్బా, తల్లి తల్లి ఎమోషన్ చాలా బాగుంది సినిమాలో. తప్పకుండా రండి, అందరు చూడండి. సెంటిమెంట్ బాగుందిరా భయ్య, రండి అన్న, అందరు చూడండి తప్పకుండా. సినిమాకి అయితే వాల్యూ జరిగింది. హాయ్, దిస్ మహేష్, డియర్ మేఘా. మూవీ చాలా బాగుందండి, అంటే చాలా మెలోడీ, చాలా మెలోడీగా చాలా మంచిగా రన్ అవుతుంటుంది. ఎంత ఎంత మంచిగా అంటే, ఒక లవ్ స్టోరీ, ఒక మదర్ సెంటిమెంట్తో అందరితో చాలా మంచిగా రన్ అవుతుంటుంది సినిమా. చాలా పెద్దగా ఆర్టిస్టులు ఎవరు లేరు ఇందులో, పెద్దగా ఆర్టిస్టులు ఎవరు లేరు. మంచిగా రన్ అవుతుందండి మూవీ, చాలా మంచిగా అట్లా కూల్గా రన్ అవుతుంటుంది. మంచిగా హీరో హీరోయిన్ మధ్యలో కాన్వర్సేషన్, మమ్మీ మధ్యలో కాన్వర్సేషన్ నడుస్తుంటుంది. క్లైమాక్స్ సీన్ అండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేమేమో. ఆ సీన్ అయిపోయిన రప్మన్ కుర్చీలో నుంచి లేచినాం, అందరం లేచి అమ్మ చెప్పులు వేసుకొని బయటకు వచ్చేసినాం. అంత డేంజర్ ఉంది సీను, అది అసలు నేను భరించలేను. ఎందుకంటే హ్యాపీ ఎండ్ అవుతుంది అనుకున్నా కానీ చాలా, అసలు డైరెక్టర్ అసలు ఎంత ధైర్యం ఎట్లా వచ్చిందేమో డైరెక్టర్కి అంత పెద్ద ట్విస్ట్ క్రియేట్ చేయడం, నాకైతే అది ఎట్లనో అనిపించింది. కానీ ఓవరాల్ సూపర్ అండి మూవీ, చాలా బాగుంది. సాంగ్స్ సూపర్ అండి, ఎందుకంటే సాంగ్స్ ఎలా ఉన్నాయంటే మన మన తమన్ మ్యూజిక్లే కనిపించింది అండి. మ్యూజిక్ నాకు మ్యూజిక్ మొత్తం తమన్ మ్యూజిక్లే కనిపించింది, అంతలా ఉందండి సూపర్. ఎందుకంటే ఫైటింగ్ సీన్స్ కావచ్చు, అన్నీ ఎవ్రీథింగ్ సూపర్ అండి సినిమాలో. హీరో ఫేస్ ఫియర్ చాలా బాగుందండి, హీరో యాక్టింగ్ సూపర్, హీరో ఏడుస్తాడు సూపర్ అండి. యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఉంది, ఎంతలా ఉందంటే నెక్స్ట్ లెవెల్ అండి. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ మూవీ సూపర్ అండి, థ్యాంక్ యూ. ఓకేనా, సినిమా బాగుందన్నా, 100% మూవీ చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ అనేది బాగా హైలైట్ చేశారు, ప్లస్ లవ్ స్టోరీ ఇట్లా ఇందులో చాలా బాగుంది, ప్లస్ డైరెక్షన్ చాలా బాగుంది, ప్లస్ ఏంటంటే మ్యూజిక్ ఒకే పర్వాలేదు అనిపించిన. మెయిన్ వచ్చేసింది లాస్ట్ ట్విస్ట్ మాత్రం చాలా ఎక్సైట్ ఉంది, ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి అది. చాలా తను చనిపో హీరో చనిపోవడం అనేది లాస్ట్ మొత్తం చాలా అప్సెట్ అయిపోయారు, ఎందుకంటే మూవీ అనేది కంటితడి పెట్టించాడు బాగా, ఎందుకంటే ఎమోషనల్ అయ్యారు చాలామంది ఇట్లా. ఓకే, మెయిన్ వచ్చేసి మదర్ సెంటిమెంట్ అనేది బాగా హైలైట్ చూపించాడు, ఒక చిన్న మిస్టేక్ వల్ల మదర్ చనిపోవడం, ప్లస్ మదర్ సాంగ్ ఇట్లా చాలా బాగుంది. ఆ సాంగ్ వల్ల కింద చాలా సినిమా హైప్ అయిపోయింది, చాలా బాగా ఆడుద్ది సినిమా. 100% బాగుంది కాబట్టి ఖచ్చితంగా బాగా ఆడుద్ది సినిమా, పబ్లిక్ ఇట్లా బాగా వచ్చింది, సూపర్ బాగుంది. లో దీపక్కి కూడా ఇన్ని కష్టాలు రావు, డియర్ మేఘాకి అన్ని కష్టాలు వచ్చినాయి. అల్టిమేట్గా బ్యాక్గ్రౌండ్ స్కోరు, అరుణ్ అదిత్ గారి పెర్ఫార్మెన్స్ మేజర్ అసెట్స్ మూవీకి. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్న మూవీ, అందరూ కలిసి చూడొచ్చు. పిచ్చి అయిపోతారు, స్టూడెంట్స్కి అయితే పిచ్చి పిచ్చికి నచ్చేస్తుంది, లవర్స్కి అయితే ఇంకా బాగా నచ్చుద్ది. అరుణ్ అదిత్ గారి పెర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, స్టోరీ చాలా బాగుంది, అల్టిమేట్. డియర్ మేఘా బ్రో, డియర్ మేఘా చాలా బాగుంది. నాకు తెలిసినంత వరకు బెస్ట్ రీమేక్ అన్నమాట టిల్ డేట్ ఇప్పటి వరకు. మ్యూజిక్ చాలా బాగుంది, డైరెక్టర్ చాలా బాగా చేశారు, యాక్టర్స్ అలా చాలా బాగా చేశారు. మదర్ క్యారెక్టర్ మెయిన్ చెప్పాలంటే కన్నడలో ఇక్కడ చాలా ఎరక్ కొట్టేశారు, ఆవిడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేశారు, ఖచ్చితంగా ఏడిపిస్తారు. చాలా బాగుంది అన్న సినిమా. ఇప్పుడు డియర్ మేఘా, డియర్ మేఘా చాలా డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డారు. అందులో మ్యూజిక్ అన్న ఎమోషనల్ లాస్ట్లో చాలా అందరిని కూడా ఏడిపించారు. ఈ సినిమా చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఏడుపు రాలేని వాళ్ళు కూడా ఏడుతారన్న, కన్ఫామ్గా ఏడుతారు. ప్రతి మనిషి జీవితంలో జరిగిన సంఘటన ఇది, చాలా బాగుంది. అన్ని చాలా మ్యూజిక్ ఏటి, సాంగ్స్ ఏటి, మొత్తం ఆల్రౌండ్ 24 క్యాప్స్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ గారికి కూడా ఇంకా మంచి మంచిగా సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. హైలైట్స్ అంటే మదర్ అండ్ కొడుకు సినిమా చాలా బాగుంది, సో అది బాగా నచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, బాగా కనెక్ట్ అయ్యాము. ఎమోషనల్గా అయితే మూవీ మంచి సెంటిమెంటల్ మూవీ, సో ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. చాలా బాగుందండి, బాగా వచ్చింది. లాస్ట్లో హీరో వచ్చిపోవడం అనేది సూపర్గా ఉంది, అలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కాదు మన చెప్పారు కదా అందరు, మన వాళ్ళు మన కులపోలే కదా చెప్తున్నా, మన కులప్ సినిమానే అనమాట. సో నిజంగా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసింది అన్న మూవీలో మాత్రం. అండ్ అనుకోని ట్విస్ట్ ఉంటుంది ఎండింగ్లో, క్లైమాక్స్ మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దు. మీరు వచ్చినా సరే మధ్యలో వెళ్ళిపోకండి, సినిమా క్లైమాక్స్ ఉంటుంది మొత్తము, హైలైట్ సినిమా. అండ్ మీరు పెడితే ప్రతి రూపాయికి న్యాయం జరుగుతుంది అనమాట, టికెట్ కొన్నారు కదా న్యాయం జరిగిపోతుంది. సో నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే పైరసీ ఎంకరేజ్ చేయొద్దు, ఇదే హైలైట్స్, పైరసీ ఎంకరేజ్ చేయొద్దు.
అలాంటి చాలా కష్టపడి మూవీ తీశారనమాట. పైరస్ ఎంకరేజ్ చేస్తే మళ్ళీ అది మనమే తప్పు చేసినట్టు అనిపిస్తుంది. అండ్ మూవీ దగ్గరకు వస్తే మాత్రం ఎమోషన్ మాత్రం మామూలుగా లేదు. అమ్మ సెంటిమెంట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్లో ఏడ్చినా నేను, అలా అమ్మ చనిపోయినప్పుడు హీరో ఎట్లా, అసలు మామూలుగా ఎమోషన్ కాదు, అయితే చాలా అయితే చాలా ఏడిపోయింది. అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో హీరోయిన్ వస్తుంది, హీరోని కాపాడానికి వస్తుంది, బట్ అక్కడ నేను స్టోరీ రివీల్ చేయ. బట్ చూడండి, సినిమా అయితే చాలా బాగుంది. అండ్ మీరు పెట్టే ప్రతి రూపాయి ఎక్కడ న్యాయం జరుగుతుంది అనమాట. చాలా బాగుంది మూవీ అయితే. నేనైతే ఫిదా అయిపోయినా. అండ్ లవ్ యూ మేఘా, చాలా బాగా యాక్ట్ చేసినావు. లవ్ యూ, లవ్ యూ మేఘా. సినిమా చాలా బాగుందన్నా. అసలు ఈ డియర్ మేఘా సినిమా చాలా బాగుందన్నా. అసలు నేను ఇక్కడ చూసిన కదా మూవీ కిర్రాగుంది. అసలు హీరో ఏమో వాళ్ళ మదర్ని మిస్ అయినప్పుడు అసలు మూవీ అంత బాధ అనిపించలే నాకు. ఫుల్ బాధ అనిపించింది. ఏం చేసినా మమ్మీ చచ్చిపోయాక లాస్ట్కి హీరో వాళ్ళు కలవడానికి వెళ్తుంటే ఫుల్ బాధ ఉందనా. అందులో లాస్ట్కి హీరో హీరోయిన్ కలుద్దామని చూస్తుంటే ట్రైన్ యాక్సిడెంట్లో అందరూ చచ్చిపోతారు, అదే నాకు బాధ ఉంది. మిగతా మొత్తం సినిమా సూపర్ హిట్ ఉందనా కిర్రాక్. థ్యాంక్ యూ.